హే గైస్, ఈ రాయిని భారతదేశంలో ఉన్న 800 సంవత్సరాల పురాతన గుడి నుండి తీశారు. దీనికి వింతైన విచిత్రమైన లక్షణాలు ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని నీటిలో వేశారంటే సాధారణంగా అన్ని రాళ్ళులాగా ఇది మునిగిపోదు, నీటిపై తేలుతుంది. ప్యూమిస్ లాంటి కొన్ని రాళ్ళు సహజంగానే నీటిలో తేలుతాయి, కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ రాయి ప్యూమిస్ రాయిలాగా సహజంగా ఏర్పడింది కాదు. నిజానికి చెప్పాలంటే ఇది అసలు రాయే కాదు, కానీ ఇది ఒక ఇటుక లాంటిది అని కూడా చెప్పొచ్చు. మట్టిలో వేరే మెటీరియల్స్ కలిపి 1000 డిగ్రీ సెల్సియస్కు దీన్ని వేడి చేశాక వచ్చే తేలికపాటి రాయి, అంటే లైట్ వెయిట్ అయిన రాయే ఇది. రీసెంట్గా నా అన్వేషణలో నేను 2 అబ్బాయిని కలిశాను. దినేష్ అనే వ్యక్తి ఆర్కిటెక్ట్, అలానే అరవింద్ అనే వ్యక్తి పురాతన ప్రదేశాలను పరిశోధిస్తారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదే టెక్నాలజీని ఈరోజు మనం ఏసీసి లేదా ఏఏసి అనే పేర్లతో ఉపయోగిస్తున్నామని అంటున్నారు. ఏఏసి అంటే ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్, దీన్నే ఏఏసి అంటారు. ఫోమ్ లాంటి పదార్థాలను కాంక్రీట్ కలవ లోపల ఇంజెక్ట్ చేసి రాళ్లను లైట్ వెయిట్ రాళ్లను తయారు చేస్తారు. ఆ రాళ్లను నీటిలో వేస్తే మనం చూసిన పురాతన ఇటుకలాగానే తేలుతాయి. నేను వికీపీడియాలో దీని గురించి వెతికినప్పుడు 1920, అంటే కేవలం 100 సంవత్సరాలకు ముందే ఏఏసీని తయారు చేశారని చూపిస్తుంది. అయినప్పటికీ ఈ టెక్నాలజీని 800 సంవత్సరాలకు ముందే మన భారతదేశంలో ఉపయోగించారు. పురాతన స్థపతిలు ఈ రాళ్ళు తేలడానికి వేటిని ఉపయోగించారు అని ఇప్పుడు మనకు తేలడం లేదు. ఇంకా ఎలాంటి పదార్థాలను అందులో కలిపారని పరిశీలించడానికి దీని శాంపుల్ కూడా నాకు దొరకలేదు. మనకు దీనిని ఎలా తయారు చేశారని తెలియదు, కాబట్టి దీనిని ఎందుకు తయారు చేశారో ఇప్పుడు చూద్దాం. పురాతన భారతదేశంలో తక్కువ బరువున్న ఇటుకలను దేనికోసం ఉపయోగించారని చూద్దాం. ఈ రాయిని రామప్ప గుడి నుండి తీశారు, కాబట్టి నేనిప్పుడు ఆ గుడికి వెళ్ళి తక్కువ బరువున్న ఈ ఇటుకలను దేనికోసం ఉపయోగించారని తెలుసుకోబోతున్నాను. ఈ రామప్ప గుడి చాలా అద్భుతమైన గుడి. దిగువ భాగం మొత్తం ఇసుకరాయితోనే తయారు చేశారు. ఇదే ఇంచుమించు 25 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది, కానీ దీని పైన ఒక పెద్ద గోపురం ఉంది. దీని పూర్తిగా తక్కువ బరువున్న ఈ తేలి ఆడే ఇటుకలతోనే తయారు చేశారు. ఇప్పుడు దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో క్లోజ్ చేశారు. పురాతన స్థపతిలు గోపురం కోసం తక్కువ బరువున్న ఇటుకలను ఎందుకు ఉపయోగించారు? ఈ రోజుల్లో మనం ఎందుకు ఏఏసి బ్లాక్లను ఉపయోగిస్తున్నాము? ఇప్పుడున్న ఇంజనీర్స్ ఏం చెప్తున్నారంటే, తక్కువ బరువున్న ఇటుకలను ఉపయోగించడం వల్ల భూకంపం నుండి కాపాడుకోవచ్చని చెప్తున్నారు. ఎక్కువ బరువున్న మెటీరియల్స్తో కట్టిన బిల్డింగ్స్ చాలా స్ట్రాంగ్గా నిలబడతాయి, ఇంకా భూకంపం వచ్చినప్పుడు తక్కువ ఫ్లెక్సిబుల్తో ఉంటాయి. భూకంపం వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ అడ్డంగా లేదా నిలువుగా ఊగుతుంది. అప్పుడు ఆ బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటే అది పగులు ఏర్పడి కూలిపోతుంది. మరోవైపు చూసుకుంటే ఈ విధంగా తక్కువ బరువున్న తేలుతున్న రాయిలో రంధ్రాలు ఉంటాయి. అప్పుడు ఈ రాళ్లను నార్మలైన రాళ్లతో పోల్చి చూస్తే దానిలో ఇది సగం బరువే ఉంటుంది. సో ఇలాంటి రాళ్లను ఉపయోగించి మనం బిల్డింగ్లు కట్టినప్పుడు భూమి కదలికకు బాగా షేక్ అయ్యి పడిపోకుండా నిలబడతాయి. అందుకోసమే భూకంపం నుండి కాపాడుకోవడానికి ఈ తేలాడే ఎటుకలను ఉపయోగించి గోపురాన్ని కట్టారు. మీరేమనుకుంటున్నారని నాకు బాగా అర్థమైంది. ప్రవీణ్ మోహన్, మీరు చెప్తుంది అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు నిజంగానే భూకంపం వస్తే ఈ గుడి కూలిపోకుండా తట్టుకోగలదా అనేగా అనుకుంటున్నారు? మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. మీకోసం ఒక సర్ప్రైజ్ వేచి ఉంది. మీరు ఈ గుడి లోపలికి వెళ్ళిన వెంటనే ఈ గుడి ఒక పెద్ద భూకంపానికి గురైందని చూస్తేనే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్న ఈ ఇసుకరాయి బ్లాక్లను చూడండి. అవి ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా బయటికి పడున్నాయి. ఇది ఈ గుడి యొక్క మధ్య భాగం. ఇక్కడ నేలను చూడండి. కింద భాగంలో ఉన్న ఈ రెక్టాంగులర్ రాక్స్ అన్నీ పైకి లేచి అన్ని వైపులా పొడుచుకు వచ్చాయి చూడండి. ఈ బ్లాక్లను ప్లింత్ బీమ్స్ అని అంటారు. ఇవి భూకంపం కారణం వల్ల ఇలా ధ్వంసమయ్యాయి. అలానే ఈ స్తంభాలు కూడా భూమి లోపల ఇంచుమించు 14 అంగుళాల వరకు మునిగిపోయి ఉన్నాయి. మీకు గుర్తుందా, కొన్ని నిమిషాలకు ముందు నేను ఈ గుడి బయట ఎలా ఉండేదో చూపించాను. అప్పుడు ఈ గుడి భూకంపంకి ఇలా ధ్వంసమైందని మీరు ఖచ్చితంగా ఊహించి ఉండరు. ఈ భూకంపం 1 ఏప్రిల్ 1843న సంభవించింది. అందుకనే ఈ గుడి చుట్టూ ఉన్న ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. కానీ అప్పటికి 600 సంవత్సరాలకు క్రితం ఉన్న ఈ గుడి భూకంపాన్ని తట్టుకోగలిగింది. పాతకాలపు స్థపతిలు ఎందుకు ఈ తేలియాడే ఎటుకలను తయారు చేశారని ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. ఈ భూకంపం నుండి కాపాడుతున్న
ఈ ఎర్త్ క్వేక్ ప్రూఫింగ్ టెక్నాలజీ కేవలం ఒక థియరీ మాత్రమే కాదు, నిజంగానే దీన్ని ఉపయోగించుంటారని తెలుస్తుంది. ఈ ప్రధాన గుడి పక్కనే ఈ గుడి యొక్క చిన్న మోడల్ ఉంది, అంటే ఇదే విధమైన గుడి ఉంది. ఈ గుడిని కూడా తేలాడే ఎటుకలతోనే తయారు చేశారు. గత శతాబ్దంలో ఈ చిన్న గుడి గోపురంలో ఉన్న తేలాడే శిలలను చాలా మంది దొంగిలించారు, అందుకే ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. ఈ గుడి యొక్క కింద భాగం ఇసుకరాయితో కట్టారు. భూకంపం వచ్చినా కూడా ఇది ఎందుకు ధ్వంసం అవ్వలేదని మీరు అనుకోవచ్చు. ఈ కింద భాగం చాలా పెద్ద పునాదితో నిర్మించారు. నేలమట్టంలో వేసిన ప్లింత్ బీమ్స్ పునాదికి సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. అది మాత్రమే కాకుండా వాటి మధ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి. కాబట్టి భూకంపం వచ్చినప్పుడు అవన్నీ బయటకు వచ్చి ఈ నిర్మాణాన్ని కాపాడగలిగాయి. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, పాతకాలపు స్థపతిలు శాండ్ బాక్స్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీని ఉపయోగించారు. శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఏంటి? పాతకాలపు స్థపతిలు 10 అడుగుల కంటే ఎక్కువ లోతు ఉన్న కందకాన్ని తవ్వి దానిని ఒక విచిత్రమైన మిశ్రమంతో నింపారు. మొదట్లో అనలైజ్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే, ఈ మిశ్రమంలో గ్రానైట్ పౌడర్, బెల్లం, చక్కెర, ఇసుక అలానే వీటితో పాటు ఇంకొక పదార్థం కూడా ఉండేది. కానీ ఆ ఇంకొక పదార్థం ఏంటని మనం ఇంకా కనిపెట్టలేకపోయాం. ఈ గుడిని ఆ మిశ్రమం పైనే కట్టారు. అది మాత్రమే కాదు, ఆ మిశ్రమం ఒక కుషన్ లాగా ఉండేది, అంటే ఒక సోఫా లాగా ఉండేది. భూకంపంలా వైబ్రేషన్స్ను గ్రహించి గుడికి జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ఈ అద్భుతమైన పురాతన టెక్నాలజీని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ప్లీజ్ మీ థాట్స్లను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను మీ ప్రవీణ్ మోహన్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ప్రతి ఒక్క అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను త్వరలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్.